ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నూతన జిల్లా కోర్టు భవనాన్ని మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు. మున్సిపల్ అధికారుల నోటీసులను ఖండించిన న్యూ డెమోక్రసీ నేతలు, భూ కబ్జాదారుల చేతిలో కీలు బొమ్మలా మారారా అంటూ ఆగ్రహం. మంచిర్యాల జిల్లా గుడిపేట గ్రామంలో దారుణ వివాదం, వ్యక్తిగత గొడవలే కారణమన్న పోలీసులు. మంచిర్యాల జిల్లా కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42 సర్వే నెంబర్లో కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కోర్టు భవన నిర్మాణానికి భూమి కోసం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో ప్రభుత్వ అనుమతి లభించిందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు చేసిన కృషికి జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్క్స్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. న్యూ డెమోక్రసీ పార్టీ భవనం ప్రభుత్వ భూమి 422 సర్వే నెంబర్లో ఉందని, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తులా మధుసూదన్ అనే భూమాఫియా వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మా భవన నిర్మాణాన్ని ప్రశ్నిస్తూ నోటీసు ఇవ్వడం ఎంతవరకు సమంజసమంటూ, ప్రభుత్వ భూములు 100 ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయని, వాటిని ఆపలేని మున్సిపల్ అధికారులు 30 సంవత్సరాల క్రితం మున్సిపల్ పర్మిషన్తో నిర్మించి పన్నులు కడుతున్న మా భవనానికి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి జిల్లాలో దశాబ్దాల క్రితం నిర్మించుకున్న భవనాలను ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు జరుపుతున్నారని, ఇంటి సొంతదారులను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేసే వ్యక్తి అని, ఆయన ఫిర్యాదు చేస్తే మాకు నోటీసు ఇవ్వడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ప్రజాహితమైన పనులు చేస్తూ ప్రభుత్వ భూముల సంరక్షణకు పోరాటం చేయాలని, ఇలాంటి చౌకబారు వ్యవహారాలు చేస్తే ఊరుకునేది లేదని తులా మధుసూదన్ను ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అన్యాక్రాంతమవుతున్న నిర్మాణాలు జరపకుండా ఉన్న భూములను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ డివిజనల్ కార్యదర్శి లాల్ కుమార్, ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, బ్రహ్మానందం, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మంగ, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు జ్యోతి, మల్లన్న, శ్రీకాంత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయం 3 దశాబ్దాల కింద, దాదాపు 30 సంవత్సరాల కింద కట్టినటువంటి ఆఫీస్ ఇది. ఇది మేము పట్టాల్యాండ్, ఇది మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నటువంటిది, ఇది పన్నులు చెల్లిస్తున్నాం మేము. ఈ ఆఫీస్కు మార్స్ భవన్కు నిన్న మున్సిపల్ అధికారులు నోటీసు పంపించారు. ఇది 422 సర్వే నెంబర్లో ఉందని. మా ఆఫీస్ ఏ సర్వే నెంబర్లో ఉంది, ఏ రిజిస్టర్ ఎక్కడ ఏ పట్టా సర్వే నెంబర్లో ఉంది తెలవకుండా పంపిస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తున్నాం, దీన్ని వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం మేము. మీరు తులా మధుసూదన్ అనేటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిండనే పేరుతోటి మా మార్స్ భవన్కి మీరు లెటర్ ఇచ్చారు. మీరు ఎవరి తులా మధుసూదన్?
తులా మసూదన్ మంచిర్యాలలో ఒక భూమాఫియా భూదందా కొనసాగిస్తున్నటువంటి ఒక వ్యక్తి. మంచిర్యాలలో బిల్డింగుల్లో నిర్మాణంలో ఉన్నటువంటి లొసుగులు కానీ లేదు, ప్రభుత్వ భూములు అనేటువంటిది 50 సంవత్సరాల కింద ఎప్పుడు ఉన్నటువంటి భూము అని రికార్డులో ఉన్నటువంటి భూములకు కానీ అట్లాంటి వాటికి ప్రభుత్వ భూములని కంప్లైంట్లు చేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి ఒక వ్యక్తి. ఈయన ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతోటి మంచిర్యాల ఇవాళ ఈ ముసుగులో ఇవాళ ఆయన చేసే పని అంత ఏంటంటే, భూదందా తన వ్యక్తిగత ప్రయోజనాలు డబ్బులు ఆర్జించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఒక టీముని పెట్టుకొని ఒక భూదందా కొనసాగిస్తుండడు సింపుల్గా. అట్లాంటి వ్యక్తి ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని మా మార్క్స్ భవన్కి ఇవ్వడం అనేటువంటి మేము త్వరగా ఖండిస్తా ఉన్నాం. కనుక మేము కోరేటువంటిది ఇట్లాంటి వ్యక్తులు ఇచ్చినటువంటి దాని మీద బేస్ చేసుకొని మాకు ఇవ్వద్దు. మీరు సర్వే చేసుకోండి, మీరు మా రికార్డులు మీ దగ్గర ఉండే చూసుకోండి. కానీ ఇప్పటికే తులా మసూదన్ బాధితులు చాలామంది ఉన్నారు మంచిర్యాల. బిల్డింగులు అక్రమంగా కట్టారనో ఇంకో దానితోటో మొత్తం కూడా పర్మిషన్లు ఇవ్వనో, మీరు ఇస్తే మంచిదే కానీ మీరు చేసే పనేంటిది? పేరుతోటి మీరు భూముల పరిరక్షణ పేరుతోటి చేసే పనేంటి మీరు? మీరు కేవలం డబ్బులు సంపాదించడం తప్ప ఇంకో మార్గం లేదు మీకు. దానికోసం మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఏ పోరాటాలు చేశారు? ఎక్కడ ఉద్యమాలు చేశారు? ఎక్కడ ప్రభుత్వ భూముల కోసం మీరు నిలబడ్డారు? ఎక్కడ కేసులు ఉన్నాయి మీకు? ఎక్కడ జైల్లో పోయారు మీరు? నీకున్న చరిత్ర ఏంటిది? ఇవాళ మా పార్టీ సిపిఎం ఎల్ డెమోక్రసీ పార్టీ 3 దశాబ్దాలుగా ఇవాళ అనేక కాలనీలలో మేము భూ పోరాటాలు చేశాం, కాలనీలు ఏర్పాటు చేశాం, మేము కేసులో పోయినాం, జైల్లో పోయినాం. ఇంత పోరాట చరిత్ర కలిగినటువంటి మా ఆఫీసు, మా ఉద్యమాలు ఇక్కడ మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసింది. ఈ ఆఫీస్ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి తులా మసూదులు ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని మీరు మాకు ఇస్తే మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? మున్సిపల్ అధికారులు కూడా ఇవాళ అనేక ప్రభుత్వ భూములు మొత్తం అన్యాక్రాంతం అవుతున్నాయి. భూములు ఇప్పుడు బిల్డింగులు లేవు వాటిలలో. మీరు ఎట్లా బిల్డింగులు కట్టుకున్నటువంటి వాటికి అన్నిటికీ కూడా మీరు రిజిస్ట్రేషన్ మీరు లీగలైజ్ చేశారు ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, ఆక్రమించినటువంటి అన్యాక్రాంతమైనటువంటివి ఉన్నాయి. మీ అనేక సందర్భాల్లో మీ అందరం కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం, భూములు ఆక్రమణ ప్రయత్నం చేసిన వాటిని మీరు స్వాధీనం చేసుకున్నాను. అంటే తులా మసూదన్ లాంటి భూమాఫియా భూదందాలు చేసేటువంటి వాళ్ళ కోసం మాకు లెటర్లు ఇస్తారా మీరు? కనుక మేము మున్సిపల్ అధికారులు ఇట్లాంటి మీరు ఆపడాన్ని బంద్ చేయండి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం ఇది ప్రజా కార్యాలయం, ఇది అనేక ప్రజా పోరాటాల నిలయం. ఒకవేళ నిజంగా ఇది ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఈ మంచిర్యాలలో 100 ఎకరాల భూములు ఆక్రమించుకున్నటువంటి భూమాఫియాలు ఉన్నారు. అట్లాగే ఇవాళ అనేక హైవే రోడ్లను బట్టి ఉన్నటువంటి భూములను ఆక్రమించుకొని షాపులు పెట్టుకున్నటువంటి భూమాఫియాలు ఉన్నారు. కేవలం ఇక్కడ ప్రజా ఉద్యమాల నిర్మాణం, ఇది ప్రజా ఉద్యమాల కోసం వెలిసినటువంటి ఒక నిర్మాణపూరితమైనటువంటి ప్రజల కోసం అంకితమైనటువంటి భవనం. ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క స్వార్థం కాదు, వ్యక్తి యొక్క ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి. ప్రజా పోరాటాల సారాంశం ఇక్కడ నిర్మాణంగా నిలబడ్డది. ఇదే క్రమంలో ఇవాళ మధుసూదన్ అన్నటువంటి వ్యక్తి ఏ పోరాటాలు చేసిండో తెలుసు. భూ పరిరక్షణ పేరుతోని కమిటీలను వేసి ఆ భూ పరిరక్షణ భూమిలో దక్కేసిండు. ఇవాళ భూములు కబ్జా చేసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు ఎలాంటి వాడో, ఇవాళ తులా మధుసూదన్ ఎలాంటి వాడో వాళ్ళకు తెలుసు. ఇవాళ తులా మధుసూదన్కి ఏం ముట్టినాయో, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు ఏం అనుభవించిండ్రో ఈ యొక్క ప్రజానీకానికి తెలుసు, ఆ యొక్క భూమాఫియాలకు తెలుసు. మేము ఒకటి చెప్తున్నాం, ఖబర్దార్, నువ్వు కనుక ఇలాంటి వేషాలు వేస్తే ఊరుకునే సమస్య లేదు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మంచిర్యాల మార్క్స్ భవన్ దాదాపు 30 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తూ అనేక కాలనీలని ఏర్పాటు చేసి పేద ప్రజల కోసం నిరంతరం ఉద్యమాల్లో పాల్గొంటూ అనేక లాఠీ ఛార్జీలకు దెబ్బలు తింటూ జైళ్ల పాలైతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి సందర్భాలలోనే ఈరోజు తులా మధుసూదన్ అనే వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కోసం ఏదైతే అధికార ప్రతినిధి, నేను బీజేపీ అధికార ప్రతినిధిని ముసుగుగప్పుకొని ఈరోజు తను చలామణి అవుతూ అందరికీ నోటీసులు పంపించడం సరియైంది కాదు. మేము ఎందుకు అంటున్నామంటే, మేము పేద ప్రజల కోసం కష్టపడే వాళ్ళం. ఈ పార్టీ నిన్న మొన్నటిది కాదు, ఇంత రెండు నెలల కిందట కట్టుకున్న ఆఫీస్ కూడా కాదు. కాబట్టి తులా మధుసూదన్ అనే వ్యక్తి, నువ్వు చేస్తున్న ప్రయోజనాలేంటి? నువ్వు చేస్తున్న పోరాటాలేంటి? నువ్వు బీజేపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండవు. ప్రజా పోరాటాలు చేయి, ఉద్యమాలు చేయి. అనేక ఉద్యమాలు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అనేక ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి, వాటిని బయటికి తీయడానికి చూడు. కానీ నువ్వు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక్కొక్క వ్యక్తికి నోటీసులు పంపించి పై అధికారులను ఇబ్బంది పెడుతూ కింద నోటీసులు పంపించు, మాలాంటి ఉద్యమాలు చేసే వాళ్ళకు కూడా నోటీసులు పంపించే విధంగా చేయడం సరియైంది కాదు. ఇప్పటికైనా నీ ఆలోచన ఏదైతే ఉందో అది విరమించుకో. నువ్వు ఇప్పటికీ ఏం చేస్తున్నావో ప్రజా ప్రతినిధులకు తెలుసు, అధికారులకు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఇబ్బంది పడుతున్న భూములలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి
పార్టీ నీ స్వార్థ ప్రయోజనాలు ఆపుకో, నువ్వు ఏదైతే నీ ఆగడాలు నీ ఆలోచనలు ఏవైతున్నా వెంటనే ఉపసంహరించుకో. ఉద్యమాలు చేసే వాళ్లకు ఏదైతే నిప్పు అంటించాలని చూసుకుంటావు ఆ నిప్పు మండి అది పెద్ద అగ్నిగోళంగా మారుతుంది. కాబట్టి తక్షణమే నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని, నువ్వు చేస్తున్న విధానం ఏదైతుందో ఆ విధానాన్ని మార్చుకొని నువ్వు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల కోసం చేయి. కానీ నువ్వు ఇలాంటి లాలుచి దందాలు చేయకు, బ్లాక్మెయిల్ సిస్టాన్ని వెంటనే ఉపసంహరించుకో, విరమించుకో. అట్లా చేస్తేనే మంచిదని, లేకపోతే ఖచ్చితంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తాం. మీ బీజేపీ పార్టీ కూడా నీ నిజస్వరూపాన్ని బట్టాపేలు చేసి బీజేపీ ఏదైతే మీ పై వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాం. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు చేసే వాళ్లకు నీ నువ్వు ఇస్తున్న ఏదైతే బ్లాక్మెయిల్ ఏదైతే నోటీసులు ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకో విధంగా చర్యలు ఉండాలని, అట్లా సంబంధిత అధికారులు కూడా ఈయన నోటీస్ ఇస్తూ ఉంటే దీనిపైన వెనక ముందు ఆచితూచి అడిగేయవలసిన అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే వాళ్ళని ఎక్కడికక్కడ ఆపే విధంగా సంబంధిత అధికారులు కూడా స్పందించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మేకల విషయంలో తలెత్తిన గొడవ గొడ్డళ్లతో నరుక్కునే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలుగాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుడిపేటకు చెందిన సల్లూరి దుర్గయ్య అతని కుమారుడితో కలిసి ఇదే గ్రామానికి చెందిన గుల్ల రాజలింగు బాణమ్మ అనే వృద్ధ దంపతులపై గొడ్డలతో దాడికి దిగారు. తమ పొలంలోకి అనుమతి లేకుండా మేకలు తోలారనే కోపంతో రాజలింగుపై విచక్షణారహితంగా దాడికి దిగారు సల్లూరి దుర్గయ్య అతని కొడుకు. ఈ ఘటనలో రాజలింగుకు తీవ్ర గాయాలు కాగా అడ్డుకునేందుకు వచ్చిన రాజలింగు భార్య బాణమ్మకు సైతం గాయాలయ్యాయి. ఇద్దరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడిన దుర్గయ్య పరారీలో ఉన్నట్టు సమాచారం. బాగా సీరియస్ ఉంది ఆమె. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తల్ని ఆయన నరికిండట, వాళ్ళ కొడుకు వచ్చిడు సార్. అంటే ఈ నరికినాకనే మరి నరకం ముందు మేము వాడి దగ్గర లేము, కానీ వాళ్ళ కొడుకు అయితే చిన్న కొడుకు వచ్చిండట సార్. చిన్న కొడుకు వచ్చిన తర్వాత కథ మీ ఇల్లు దాకా వచ్చిండు. పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చిండ్రు, అంబులెన్స్ వచ్చింది తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఆమె కుట్లు పడేయి కానీ బాగా సీరియస్ ఉంది సారు. మా అక్కకు బాబకు వాళ్ళ కొడుకు న్యాయం జరగాలి, వాళ్ళు బతకాలి సారు. ఆయన జైలు శిక్ష కావాలి ఇది సారు. న్యాయం అయితే చేయండి, మీ అందరి పాదాలకు నమస్కారం చెప్తానా. ఆమెని బతికించుండి, వాళ్ళు బాగా పేదోళ్ళు సారు. చీపురు గొయ్యలు అడిగి పోయి మేకలు కాసుకొని చీపురు గొయ్యలు కోసుకొని బతకటోళ్ళు సారు. వాళ్ళకి ఏమీ లేదు, వాస్తులు ఏమీ లేవు. ఇది న్యాయం జరగాలి, వాళ్ళకి ఇద్దరికి న్యాయం జరగాలి. వాడు మాత్రం జైలు శిక్ష కావాలి సార్. కల్లూరు దుర్గయ్యకు జైలు శిక్ష పడాలి సార్. వాళ్ళ బాణమ్మ మేకల కష్టానికి అడవికి తీసుకొని వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో కల్లూరు దుర్గయ్య వచ్చి వాళ్ళని గొడ్డలతో తీవ్రంగా గాయపరిచింది. గాయపరిచిన వల్ల అప్పుడు ఎస్ఐకి హాజీపూర్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడంతో హాజీపూర్ ఎస్ఐ గారు వచ్చి మంజురాయుడు కాల్ చేసి మంజురాయుడు నుంచి ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలోని చిన్న కుగ్రామమైన మొర్రిగూడ గ్రామంలో గిరిజన కుటుంబానికి చెందిన కుడిమేత భగవంతరావు కూతురు సరస్వతి, అదే గ్రామానికి చెందిన మరొక బాలుడు కుడిమేత సంగు కుమారుడు కుడిమేత పార్థివ్ మంచిర్యాల జిల్లాలోని తాండూరు ఐబీలో గల ఒక ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఇందులో ఒకరు సాక్షాత్తు ఆ చదువుల తల్లి సరస్వతి పేరునే పెట్టుకోగా మరొక బాలుడు కుడిమేత పార్థివ్ బాలునికి చదువు అంటే అమితమైన ఇష్టం. కానీ కరోనా మూడో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించడంతో వీరిద్దరూ చదువుతున్న పాఠశాలను మూసివేసి ఆన్లైన్ ద్వారా క్లాసులు బోధిస్తున్నారు. అయితే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ ఉండదు. దీంతో ఇదిగో వీరిద్దరి తల్లిదండ్రులు వీరి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న
అంతర్జాలం సిగ్నల్ వచ్చే ప్రాంతానికి బైక్పై తీసుకువచ్చి ఆన్లైన్ క్లాసులు విన్న తర్వాత తీసుకువెళుతున్నారు. కాగా అటుగా వెళుతున్న సిటీ కేబుల్ వారికి ఈ దృశ్యాలు కనబడటంతో వారిని పలకరించగా వారు మాట్లాడుతూ, ఎంతోమంది పాలకులు మారుతున్నా తమ ఆదివాసీ గూడాలు మాత్రం మారటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి మొబైల్ సిగ్నల్ రాక తమ పిల్లల భవిష్యత్తు అంధకారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రతిరోజు మొబైల్ సిగ్నల్ వచ్చే 5 కిలోమీటర్లు తీసుకువచ్చి ఆన్లైన్ క్లాసులు విన్న తర్వాత తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. అది సిగ్నల్ తోడి అది కూడా వస్తలేదు, తక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి వస్తాను, క్లియర్ గానే వస్తుంది. ఒక్కొక్కసారి రా, గీడికే సిగ్నల్ రాదు. అది సిగ్నల్ తోడి అది కూడా వస్తలేదు, తక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి వస్తాను, క్లియర్ గానే వస్తుంది. ఒక్కొక్కసారి రా, గీడికే సిగ్నల్ రాదు. Take your part 2 textbook. All of you, take your part 2 textbook, page number 2. సో మెయిన్ గా ఒకటి చెప్తున్నా వినండి, ఎవరు మొబైల్స్ హ్యాండ్లో పట్టుకోవద్దు. మీరు కూర్చొని మీరు బుక్ చూస్తున్నది నాకు కనిపించాలి. నా పేరు కుడిమెత్త భగవంతరావు, గ్రామం మర్రిగూడ, మండల్ తిరియాని, జిల్లా కుమ్మరం భీము. అయితే మాకు ఇప్పుడు కరోనా ప్రాబ్లం వల్ల లాక్డౌన్ వేసేట్ల మనకు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసినారు. అయితే మాకు ఇప్పుడు మరిగూడెంలో సిగ్నల్ లేక ఇబ్బంది పడుతున్నాం. కావున మేము ఇప్పుడు మన థింక్ లైన్లీ డౌన్లా వచ్చి మందమర్రి కేకేఓసీలో ఈ నెల 15న 3వ షిఫ్ట్లో డ్యూటీ విషయంలో పూసాల ప్రకాష్ అనే ఈపీ ఆపరేటర్ ఓవర్మెన్ ఉదయ భాస్కర్ను ఓసీ లోపలి పైనుండి పైకి వెళ్లడానికి వాహనం ఇవ్వాలని ప్రకాష్ కోరగా అందుకు ఓవర్మెన్ ఉదయ భాస్కర్ తిరస్కరించి భాస్కర్ గల్లాపట్టి కొట్టే ప్రయత్నం చేశాడని ఆరోపిస్తూ ఓసీ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. కాగా శనివారం కార్మికుల సమక్షంలో తాను చేసింది తప్పేనని అంగీకరిస్తూ భాస్కర్కు క్షమాపణ కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తండ్రి దుర్గం రాజం జ్ఞాపకార్థం బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ సహకారంతో శనివారం కాంటా చౌరస్తాలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, షేక్ అప్సర్, కొమ్ముల సురేష్, నీలి కృష్ణ, గడ్డం అశోక్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నెల్లి రమేష్, జీలకర్ర వాసు, చిట్టాల మధు, గురుండ్ల సత్యనారాయణ, మురుకూరి చంద్రయ్య, 18వ వార్డు అధ్యక్షులు కుంబాల రాజేష్, జనహిత సేవా సమితి సభ్యులు సతీష్ బాలాజీ, సంతోష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని మన శ్వేత
మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈవీఎం రాజవ్ గారు గత 5 నెలల నుండి మేము ఆయన అనుకున్నాం, చాలా మంచి మనిషి, ఆయనకు ఆంభాగ్యం అనేటువంటి లేనేలేదు. ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటారు అంటే మేము చాలా అప్సెట్ చేశాము. ఒక ఎమ్మెల్యే గారి ఫాదర్ గారు మేము ఏ రోజు ఫీల్ కాలేదు. ఇటువంటి వరదలు ఎన్నో చేసుకోవాలని మేము అడిగాం. చిన్నయ్య ఎమ్మెల్యే గారు, తండ్రి గారు, మరి గౌతమ్ రాజు గారు ముందరు ఈరోజుకు చనిపోయి సందర్భంగా మరి మన గౌరవ శ్వేత శ్రీధర్ గారు మరి అన్నదాన కార్యక్రమం జనహిత సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ జరగడం జరిగింది. వెల్లంపల్లి గౌరవ శాస్త్ర దుర్గం చిన్నయ్య గారి తల్లి దుర్గం రాజం గారి గౌరవ వర్ధన సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దక్కుల శ్వేతా శ్రీధర్ దంపతులు నిరుపేదలు ఆకలి తీర్చడానికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నూతన జిల్లా కోర్టు భవనాన్ని మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు. మున్సిపల్ అధికారుల నోటీసులను ఖండించిన న్యూ డెమోక్రసీ నేతలు, భూ కబ్జాదారుల చేతిలో కీలు బొమ్మలా మారారా అంటూ ఆగ్రహం. మంచిర్యాల జిల్లా గుడిపేట గ్రామంలో దారుణ వివాదం, వ్యక్తిగత గొడవలే కారణమన్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.